Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. NTR తప్పు చేశారా? బావకళ్ళలో ఆనందం కోసం కన్నతండ్రిపై బాలయ్య ఎలానా? NTR కారణ జన్ముడు అని కవి డాక్టర్ సీనారాయణ రెడ్డి ఒక సందర్భంలో చాలా గొప్పగా చెప్పారు. ఆయన సినీ వైభవం అంతా రారాజుగా సాగింది. రాజకీయాల్లో ఘన విజయాలు ఎన్నో అందుకున్నారు, కానీ తన అసలైన ప్రత్యర్థులను గుర్తించడంలో ఆయన విఫలం కావడం వల్ల 2 సార్లు వెన్నుపోటుకు గురయ్యారు NTR. తొలి వెన్నుపోటుకు తేరుకోవడం వల్ల నాదెండ్ల భాస్కర్రావు మీద తెలుగు జనాలకు పెద్దగా వ్యతిరేకత లేదు. మళ్ళీ వెన్నుపోటు ఏకంగా ఫ్యామిలీ మెంబర్స్ చేయడం, దానికి చంద్రబాబు నాయకత్వం వహించడం, ఆ తర్వాత అది కొద్ది నెలలు బతికిన NTR విషాదకరమైన పరిస్థితుల్లో మరణించడం వల్ల 5 ఏళ్లు పైబడిన ఆ మచ్చ ఇంకా చంద్రబాబును వెంటాడుతోంది. టీడీపీ పరిరక్షణ కోసమే నాడు NTR నుంచి పదవి రాకున్నామని చంద్రబాబు ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. కానీ ఇన్నేళ్ల తర్వాత, అంటే 27 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఆయన కొత్త విషయాలను చెబుతున్నట్లుగా అన్స్టాపబుల్ రియాలిటీ షో ప్రోమో ద్వారా తెలుస్తోంది. NTR కు వెన్నుపోటు పడక ముందు ఆయన కాళ్లు పట్టుకున్నామని చంద్రబాబు చెప్పడం ప్రోమోలో చూపించారు. అంతేకాదు, NTR నా ఆరాధ్య దైవం అంటూ కూడా చంద్రబాబు అన్నట్లుగా చూపించారు. ఇక ఈ నెల 14వ తేదీన ఫుల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది. అప్పుడు చంద్రబాబు ఏం చెబుతారు అన్నది చూడాలి. అయితే ఈ ప్రోమోలో కనిపిస్తున్న దాని ప్రకారం చూస్తే NTR కాళ్లు పట్టుకున్నా కరగలేదు అని, అందుకే అనివార్యంగా ఆయన దించేశామని, ఇలాంటి ఏదో చంద్రబాబు చెప్పబోతున్నారు అనేది అర్థమవుతోంది. దీని మీదనే నెటిజన్లు ఒక లెక్కన కామెంట్స్ చేస్తున్నారు. కాళ్లు పట్టుకున్నది బతిమాలడానిక లేక కాళ్లు గుంజేసి కుర్చీలో నుంచి దించేయడానిక అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఇక వెన్నుపోటు ఎపిసోడ్ లో మరో కీలకమైనది వైస్రాయ్ హోటల్ ఉదంతం. నాడు అక్కడికి వెళ్లిన NTR మీద చెప్పులు ఎందుకు వేయించారు అన్నది కూడా ఇప్పుడు నెటిజన్ల నుంచి వస్తున్న మరో ప్రశ్న. NTR మాట వినలేదు సరే అని అధికారం గుంజుకున్నారు, మరి పెద్దాయన మీద చెప్పులు ఎందుకు వేయించాల్సి వచ్చిందో వివరిస్తారా అని కూడా అడుగుతున్నారు. ఇక NTR కి వెన్నుపోటు 1995 ఆగస్టులో జరిగితే ఆయన 1996 జనవరి 18 దాకా బతికి ఉన్నారు. ఆ సందర్భంగా పలు ఛానళ్లలో NTR చంద్రబాబు తన పార్టీలో ఆషాఢభూతిగా చేరి తనను మోసం చేశారని చెప్పుకొచ్చారు. ఎన్నికల ముందే ఆయన టీడీపీని చేర్చాలని చూశారని కూడా ఆరోపణ చేశారు. 1994 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో తన పార్టీకి ఇంత పెద్ద ఎత్తున సీట్లు వస్తాయని చంద్రబాబు అసలు ఊహించలేదని, దాంతో ఆయన 8 నెలల పాటు సర్దుకుపోయినట్లుగా ఉండి చివరకు తన వారితోనే తన మీద తిరుగుబాటు చేయించి పదవి తీసుకున్నారని NTR అప్పట్లో తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే చంద్రబాబును ఔరంగజేబుతో కూడా NTR పోల్చారు. మరి NTR నాడు ఆరోపించిన వాటికి చంద్రబాబు అప్పుడే ఎందుకు కౌంటర్ ఇవ్వలేదన్న ప్రశ్న కూడా ఇప్పుడు వేస్తున్నారు. అలాగే NTR నుంచి పదవి తీసుకున్న తర్వాత ఆయన ఫోటోలను కూడా చాలా కాలం పాటు పార్టీ ఆఫీసులో కనిపించకుండా చేశారని, మరి NTR ఆరాధ్య దైవం అయితే ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చిందని కూడా అడుగుతున్న వారు ఉన్నారు. ఇన్నాళ్ళు చెప్పని విషయాలు ఇప్పుడు చెబుతున్నారా, లేక తమ తప్పు లేదని NTR తప్పు అని సాటడానికి చూస్తున్నారా అని చర్చ కూడా సాగుతోంది. NTR నిజంగా తప్పు చేసినా పెద్ద ఆయనను ఆ వయసులో అలా ఘోరంగా అవమానించడాన్ని ఎలా సమర్థించుకుంటారని కూడా అంటున్నారు. నాడు అసెంబ్లీలో తనకు మాట్లాడేందుకు మైక్ ఇవ్వాలని NTR కోరినా ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటో కూడా చెప్పాలని అంటున్నారు. మొత్తానికి చూస్తే 2024 ఎన్నికలు సావోరేవో అన్నట్లుగా టీడీపీకి ఉన్నాయి. దాంతో ఆహా ప్లాట్ఫారం మీద NTR వెన్నుపోటు ఎపిసోడ్ ముందు పెట్టి తమ తప్పు లేదని చంద్రబాబు చెప్పుకోవడానికి అలా వేదిక చేసుకున్నారని అంటున్నారు. ఏది ఏమైనా కూడా NTR వెన్నుపోటు అన్నది రాజకీయ చరిత్రలో ఒక మచ్చలాంటిది. చంద్రబాబు చెబుతున్నట్లుగా NTR వినకపోయి ఉండవచ్చు కూడా, కానీ దానికి వేసిన శిక్ష మాత్రం ఘోరం అనేవారే ఆనాటి ఘటనలు చూసిన వారు అంటున్నారు. మరి చంద్రబాబు NTR వెన్నుపోటు ఎపిసోడ్ ను సమర్థిస్తూ ఇంకేమి చెబుతారో, NTR కుమారుడు బాలకృష్ణ ఇంకేమి చెప్పిస్తారో చూడాల్సి ఉంది అంటున్నారు.